నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుందా లోపల ఏం జరిగినా ప్రభుత్వంలోని చాలా మంది కంటే ముందే వైసీపీకి తెలిసిపోతుందా టీడీపీ నాయకుల ఆందోళన నిజమేనా రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఏం జరుగుతోంది ఏ విభాగాల్లో వైసీపీ అనుకూలు ఉన్నట్టు ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు కోవర్టు ప్రకంపనలు రేగుతున్నాయి వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లు విచారణల పేరుతో నీరు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇంకా తెర మీదికి రాని అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ మొదలైంది ఈ క్రమంలోని అందరి దృష్టి సెక్రటేరియట్ వైపునకు మళ్లుతోందట సచివాలయంలో తమ భక్తుల్ని వైసీపీ జాగ్రత్తగా ప్లాన్ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న చర్చ ప్రభుత్వ వర్గాలకు కురుకు పట్టనివ్వడం లేదని అంటున్నారు చాలా విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లు మొదలుకొని ఆ పై స్థాయి వరకు వివిధ హోదాల్లో పాత ప్రభుత్వంలో పనిచేసిన వారు ఇప్పటికీ అలాగే ఉన్నారని అదే ఫోకల్ పోస్టింగ్లో కొనసాగుతున్నారనే చర్చ జోరుగా ఉంది సచివాలయ వర్గాల్లో ఫైనాన్స్ జిఏడీ మున్సిపల్ అడ్మిన్ విద్యాశాఖ పంచాయతీరాజ్ వైద్యారోగ్యం ఇలా వివిధ విభాగాల్లోని కీలక స్థానాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ అనుకూలు ఉన్నారని అంటున్నారు ఆయా శాఖలకు సంబంధించి ఎలాంటి కీలక పరిణామాలు జరిగినా వాళ్ళు చిటికలో వైసీపీకి సమాచారం చేరవేస్తున్నారన్న టాక్ బలంగా నడుస్తోందట వీళ్ల ద్వారా సర్కారులోని చాలామంది ముఖ్యుల కంటే ముందుగా వైసీపీ హెడ్ క్వార్టర్స్కే సమాచారం చేరిపోతోంది అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి దానివల్ల ఏదో అయిపోతుందని కాకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాడే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నట్టుగా తెలిసిందే ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే ఉద్యోగులు వ్యతిరేకించే జీపీఎస్ జీవో గెజిట్ అప్లోడ్ వంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి దాని వెనక కుట్ర ఉందని తెలిసినా ఇప్పటి వరకు చర్యలు లేవన్న అసహనం టీడీపీ అనుకూల వర్గాల్లో ఉంది సాంకేతికంగా సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడం కుదరకున్నా వారిని అక్కడి నుంచి పక్కకు తప్పించరా అంటే అది కూడా లేదన్న సమాధానం వస్తోందట ఇలాగే ఉంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవన్న చర్చ జరుగుతోంది ఇక అక్కడా ఇక్కడా అని కాకుండా ఏకంగా సీఎం ఉండే ఫస్ట్ బ్లాక్ నుంచే కొన్ని విషయాలు బయటకు వచ్చేసిన సంఘటనలు ఉన్నాయి కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ వ్యక్తి సీఎం చంద్రబాబును కలవడానికి వస్తే ఆ విషయం ఫస్ట్ బ్లాక్ లో ఉన్న వారి కంటే ముందుగానే సోషల్ మీడియాలోకి వచ్చేసింది దీన్ని చూసి ఫస్ట్ బ్లాక్ లో ఉండేవారే కంగు తిన్నారట ఇక మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల పేషీల్లోనూ కొందరు గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు చేరుతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డికి అత్యంత సమీప బంధువు ఓ కీలక మంత్రి పేషీలో ఉన్నట్టుగా సమాచారం టీడీపీని చంద్రబాబును టార్గెట్ చేశారని అభియోగాలున్న కొల్లి రఘురామరెడ్డి రెడ్డి బంధువులు ఏకంగా అత్యంత కీలకమైన శాఖ మంత్రి వద్దకు చేరడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయట సచివాలయ వర్గాలు అయితే ఆ ఐపీఎస్తో బంధుత్వం ఉన్నంత మాత్రాన అనుమానించాల్సిన అవసరమే లేదు కానీ సదరు వ్యక్తి కదలికలు చేస్తున్న పనులు అనుమానాస్పదంగా ఉన్నాయంటున్నారు కొందరు స్వయంగా అధికారి కీలక మంత్రి పేషీలో వేయడమే కాకుండా తనకు పరిచయం ఉన్న వాళ్ళని వివిధ మంత్రులు లేదా కీలక అధికారుల పేషీలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారట ఇప్పుడు ఇదే సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ అయి కూర్చుందే ఇలా వివిధ శాఖల్లో సెక్షన్ గాను వివిధ మంత్రులు కీలక అధికారుల పేషీలోనూ వైసీపీ తనకు అనుకూలమైన వారిని ప్లాన్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు అలాగే ఇంకొంతమంది కీలక అధికారుల దగ్గర పనిచేసే గన్మెన్లు కూడా గతంలో మంత్రుల వద్ద పనిచేసిన వారేనని తెలిసిందే ప్రభుత్వానికి కీలక విచారణలకు సంబంధించి ఎక్కడికైతే యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోందో అలాంటి అధికారుల దగ్గర తమకు అనుకూలంగా ఉండే గన్మెన్ ను వైసీపీ అనుకూల అధికారులు చొప్పించినట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి ఇక కీలక విచారణలు చేపట్టే ఓ ఉన్నతాధికారు చుట్టూ ఉన్నవారంతా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నా పిఎస్ఆర్ ఆంజనేయులకు సన్నిహితంగా ఉన్నవాళ్లేనని పిఎస్ఆర్ మనుషులే తమ చుట్టూ ఉన్నారని సదరు అధికారి సైతం వాపోతున్నట్టుగా తెలిసిందే ఈ గన్మెన్ విషయంలో పగడ్బందీగా ప్రణాళిక రచించి ఆ ప్లాన్ జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసే విషయంలో పిఎస్ఆర్ సక్సెస్ అయ్యారన్న చర్చ జరుగుతోంది అధికార వర్గాల్లో ఇతర కీలక అధికారుల వద్ద కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉందట రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియట్లోనూ తమ మనుషులు ఉండేలా వైసీపీ వేసిన స్కెచ్ చూసి టీడీపీ వర్గాలకు మతి పోతోందట ఈ విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో అంటున్నారు పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాడలోనే సెక్రటేరియట్ లోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న ముప్పై నుంచి నలభై మందిని బదిలీ చేసిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సెక్రటేరియట్లో వీలైనంత త్వరగా ప్రక్షాళన చేపట్టకుంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లేననే చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో